డివిజన్ మూడో డివిజన్ పరిధిలో ఘనంగా మహిళా అంతర్జాతి దినోత్సవం జరుపుకున్నారు మహిళలు. ఈ కార్యక్రమంలో సులోచన, సుజాత, భాగ్యమ్మ, రాధమ్మ, లావణ్య, సుజాత మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు మహిళలు పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ మహిళా దినోత్సవం అంటే అమ్మలేంది ఎక్కడా లేదు అమ్మ అంటే రెండు అక్షరాలు. అదేవిధంగా ఇక్కడ మనకు సత్యాబాయి అని మన ఇండియాలోనే ఆమె 195 సంవత్సరాలు బతికింది. ఆమె తేవడంతో ఈ మహిళ బయటకు వచ్చింది. అయితే ఎక్కడన్నా కానీ మహిళలకు హక్కులు 35% కల్పించినారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి 35% మహిళలకు రాలేదు. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ దివంగత రామారావు ఎన్టీ రామారావు గారు 34% చెప్పి అదేవిధంగా మహిళలకు దాఖరా అనే విధంగా ఒక సంఘాలు ఏర్పాటు చేసి మీరంటూ బయటికి రావాలా లోపల ఉండకూడదు మీరంటూ ఒక సైనికులాగా ఉండాలా ఒక శక్తిలాగా ఉండాలా అని అదేవిధంగా బయటికి తెప్పించడం జరిగింది. బయటికి తెప్పించడం జరగడం వల్లనే ఈరోజు మేమంతా సైనికులాగా పనిచేసి మేము తక్కువ జనాలు ఉన్న మహిళలు ఈరోజు నిరూపించుకుంటున్న మహిళ అంటే ఏమన్నా అన్నట్టు మేము నిరూపించుకున్నాం. మాకు ఎలాంటి బాధలు వచ్చినా మాది మేమే తీర్చుకుంటున్నాం. మేమే ఒక మగవాళ్ళలాగా పనిచేస్తూ మగవాళ్ళకు అండదండలుగా ఉంటూ ఒక నాయకుడికి అండదండలుగా ఉంటూ అన్నిట్లోనూ ప్రతి విషయానికి మేము ముందుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ మహిళా దినోత్సవం కూడా ఇంత గంభీరంగా మేము చెప్పుకోగలుగుతున్నామంటే సత్యమని అందరూ నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఈ దీంట్లో కూడా ఈ సిచ్యువేషన్స్లో కూడా ఇట్లా హ్యాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా లేడీస్ అందరూ బయటకు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇన్ ఎవ్రీ యాక్సెప్ట్ ప్రతి దాంట్లోనూ మహిళ ముందంజగా ఉంది. అలాగే ఈ ఏడాది పాలిటిక్స్లో కూడా చాలామంది మహిళలకి స్థానం దక్కింది. ఖచ్చితంగా వాళ్ళందరూ నిరూపించుకొని వాళ్ళంటే ఏమి